నమస్తే నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకరా వెల్కమ్ టు కామినర్ లైబ్రరీ స్ట్రైట్ టు ద పాయింట్ గుడివాడ అమర్నాథ్ నాకు అక్షర పంపకం దాని గురించి ఎక్కువ మాడే ఓపీ ఓపీ అని కానీ చెప్పాలి బాధ్యత అంటే రాష్ట్రం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళందరం కూడా మంత్రులు గాడి తప్పు కాకుండా మరి దారుణంగా అంటే గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు వీడి చేలో కూడా కాదు చండాలలో పడిపోతున్నాడే అనే బాధ ఉన్నటువంటి యువకులంతా కూడా కామినర్ లైబ్రరీకి మెయిల్స్ పెడతా ఉన్నారు అన్న అతను ఐటీ శాఖ మంత్రి అనేటువంటి సంగతి గుర్తు చేయండి ఐటీ శాఖ మంత్రి విధి విధానాలు తెలియక సూడిగేది సూట్ వేసినట్టు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్టారాజ్యం కింద విదేశాలు వెళ్తున్నాను ఐటీ కంపెనీలు తెస్తున్నానని చెప్పి ఆ నీళ్ళు సూట్ వేసి తిరుగుతున్నాడు తప్ప పని ఏమి కనపట్టలేదన్న సరే ఆటోమేటిక్గా మనం మొదలుపెట్టినప్పుడు లోకేష్ ఐటీ మినిస్టర్ కింద ఉన్నప్పుడు నువ్వేం చేసో ఇంకోటి ఎవడ ఐటీ మినిస్టర్ కింద ఉన్నప్పుడు నువ్వు అంటే అప్పుడు మేము మాట్లాడినాన్ని నాకు ఇంత ఎక్స్ నేను చాలాసార్లు చెప్పాను నేను అప్పుడు కూడా మాట్లాడానని లోకేష్ హైటిగ్రీట్ తీసుకొచ్చేస్తే సంతృప్తి చెందలేదు అంటే ఒక మనిషి పొజిషన్ అండ్ పవర్ ప్రజల చేత పొందిన తర్వాత చెయ్యగలిగే స్థాయి ఎంత ఉంటుందో తెలియనంతసేపు సుఖవంతులు మనకు తెలియదు అనుకో గొడవే లేదు తెలిసిన తర్వాత ప్రమాదం ఇప్పుడు మనం ఎక్కడ ఉద్యోగం చేస్తాం మనకు ఆ పదివేలు పదిహేను వేలు వస్తుందనుకో అయిపో ఇస్తున్నాడు సాలు ఏమీ లేకుండా ఫుడ్కి డింకిలు కొట్టుకుంటే డబ్బులే సాలనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మన కాంట్రిబ్యూషన్ ఎంత మనకంటే తక్కువ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు పక్క మీరు డబ్బులు ఎంత వస్తున్నాయో తెలిసినవి అనుకో గుం ఆగుద్దాం మనకి వాండర్ సాగుతాం అలాగే సార్ ఇరవై వేలు అనుసరి పాతి వేలు అనిసారి ముప్పై వేలు అనుసారండి ఇది అలాంటిదే మంత్రిత్వ శాఖ ఏంటి అలా చేయగలిగే పని ఏంటి అలా పరిధి అని తెలియదనిసేపు అన్నా నువ్వు సూపర్ అన్నా బంపర్ అన్నా అని చెప్పి చెప్తాం కానీ తెలిసిందర జీడియం పనికి మేలేదోరా చేయాల్సింది ఎంత ఉంది చేత ఎంత ఉంది అంటేనే భావన కలుగుతుంది నా బాధ కూడా ఇంచుమించు అలాంటిదే ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు మీ అందరికీ వైసీపీ అభిమానులు కూడా సెల్ ఫోన్లు ఉంటాయి రకరకాలు చదువుకున్న వాళ్ళు డాక్టర్లు గుర్తులో ఉన్నవాళ్ళు విభిన్నమైన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్ రకరకాలు రకరకాలుగా వెనకేసికొస్తూ ఉంటారు ఏ గుడ్ లీడర్ ఇస్ సమ్ హూ మేక్స్ లీడర్స్ నాట్ ఫాలోవర్స్ ఇప్పుడు ఆయన ఇలా లీడర్లు కింద దాదేశాడు అనుకుందాం ఇలా పనితీరు ఆయన సెలక్షన్మే పడుతుంది కదా నెక్స్ట్ ఆయన ఎలక్షన్మే కూడా పడుతుంది కదా గుడివాడ అమర్నాథ్ అన్నవాడు ఐటీ సెక్టార్ని ఒక కర్ణాటక కాన్పార్కిందో పక్కన కోతవేడి దీరంలో ఉన్న ఒక తెలంగాణ కాన్పార్ కిందో పోనీ మనం ఎక్కడో నోయిడా కానీ గుర్గావ్ కానీ ఇంకా మిగతా దేశంలో రకరకాల ఎన్ని చదువుకుంటూ రావద్దు టాప్ టెన్ సిటీస్ వద్దు టాప్ ట్వంటీలో అయినా ఇదిగో నేను ఈ ఐటీ సెక్టార్ని డెవలప్ చేయడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ని డెవలప్ చేయడానికి నేను ఈ ఛాలెంజెస్ని అధిగమించడానికి ఆ సెక్టార్కి మన రాష్ట్రంలో ఈ ఈ ఫెసిలిటీస్ అండ్ వైబిలిటీస్ కల్పించాను అని ఏమన్నా ప్రజలకు అర్థమైందని చెప్పగలుగుతాడా పాలిటిక్స్ అండ్ పెర్ఫార్మెన్స్ టైటిల్ మీరు చూసి వచ్చి ఉంటారు కదా ముందు పెర్ఫార్మెన్స్ మాడదాం లాస్ట్లో పొలిటికల్ దాని గురించి మాడదామా సో ఎప్పుడైనా మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఐటీ కంపెనీసు వాళ్ళు ఏదైనా రాయితీలు కోరుకుంటారా ఐటీ ఇండస్ట్రీ మన దగ్గర ఫ్లరిష్ అవ్వాలంటే ఏమన్నా ఛాలెంజెస్ని మనం హైదరాబాద్ తెలంగాణ కంటేనో కర్ణాటక బెంగళూరు కంటేనో మనం ఇంకేదన్నా ఎక్స్ట్రా లెవెల్ దాన్ని ఎదరిగి తీసుకెళ్ళగలుగుతాం డెవలప్ చేయగలుగుతాం అని ఎప్పుడైనా కృషి చేసి ఉంటావా అమర్నాథ్ గారు నాకు గారం కూడా పెరగలేదు ఎందుకంటే గౌరవం అనేది చేసే పని బట్టి వస్తుంది మా అయితే నాకంటే ఓ టూ త్రీ ఇయర్స్ ఎలరు ఉంటారేమో మీరు ఎయిటీ ఫైవ్ బాన్ నేను ఎయిటీ సెవెన్ బాను అది యాజ్ పర్ వికీపీడియా అయితే అంటే మీ ఫాదరు ఎంపీ కింద ఉన్నారు అనకాపల్లి కాన్స్టిట్యున్సీకి మీరు మీ మదరు టీడీపీ నుంచి మీరు సరే రాజకీయంగా మీ ఉనికి కోసం మీరు వైసీపీకి వచ్చారు మీ వెళ్ళడం నేను ఎక్కడ కామెంట్ చేయను అది లాస్ట్ పార్ట్లో మాడతాను వెళ్ళడం తప్ప రైట్ అన్నది సో మీరు ఐటీ మంత్రి అయ్యి రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించో రాజకీయ విమర్శలకు వైఆర్ యూ కన్ఫైనింగ్ యువర్ ఎనర్జీస్ దేర్ అనేది నాకు మిలియన్ డాలర్ క్వశ్చన్ కింద ఉంది అంటే మీకు తెలియక ఎప్పుడు మీ శాఖ సమీక్షలు చేసుకునేటువంటి పాపం వెసురుబాటు లేక సమీక్షలు ఏదన్నా చేసేదన్నా స్టెప్స్ ఎలా తీసుకోవాలో అర్థం కాక పోని సీఎం దగ్గరికి వెళ్ళి ఫైల్ మీద సంతకం పెట్టమంటే చెప్పు తీసుకుడుతానే అదవో పప్పులు బల్లాలు పంచడం మన పథకాలకే లేదు మనం నాలుగు యూట్యూబ్ ఛానల్ని ఆన్లైన్లో పెట్టుకుని జనాలు యొక్క గొరితనాన్ని మనం జాక్యుట్లు లేపుకున్నాం నువ్వేట్రా దీర్ఘకాలిక ప్రణాళికలు ఏదైనా ఏత్తావు ఆయన అడుగుతాడని భయమా ఏంటి మన జీఎస్డిపిలో ఎక్కడున్నో ఎన్ఎస్డిపిలో ఎక్కడున్నో కొన్ని ఇన్ని పదాలు తెలియకపోతే ఐటీ సెక్టార్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏంటి ఇదిగో ఇన్ని కంపెనీలతో మాట్లాడానన్నా లార్స్ అండ్ టాప్ మాడానన్నా ఎల్ ఎన్టీ అంటారు దిక్కుమాలతో మాడానన్నా ఇంకో పలానా కంపెనీలతో మాడానన్నా తీసుకొచ్చానన్నా ఇలా పెట్టానన్నా ఈ కంపెనీస్ ఎక్కడికి వస్తాయంటనే మనం వైజాగ్లో హబ్ కింద చేద్దాం లేదా విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గరికి మనం ఈ శాంక్షన్ చేద్దాం పోనీ ఆఫ్ ఎకనామిక్ జోన్స్ లాంటి పెట్టి రాయితీలు ఇద్దాం మన ఇంత మ్యాన్ పవర్ ఉందని చెప్పి నేను ఆ ఫైల్ తీసుకుని వెళ్తున్నాను నాకు ఇంకో ఈ వనరులు అరేంజ్ చేయండి నేను ఎంతమంది బ్యూరోక్రాట్స్ని తీసుకెళ్తాను దేశం మొత్తం పర్యటిస్తాను ఐటీ హబ్ కింద ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఎంచుకోవాలో చెప్తాను మనకి రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కావాలంటే ఇంకో రెండు మనం డెవలప్ చేసుకున్నాం ఎలాగ మనం పదమూడు జిల్లాలు జిల్లాకు ఎయిర్పోర్ట్ కడదాం అనేటువంటి ఆలోచన ఉంది అంటే ఆయన చెప్పింది సీఎం గారు గతంలో సో మనకి ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయి ఎంత దీర్ఘకాలిక ఆలోచన ఉంది నేను కెమెరా ముందుకి మీడియా ముందుకి ఎప్పుడు వచ్చినా కూడా ఐటీ రిలేటెడ్ అప్డేట్స్ కోసం వస్తా యువతకి నేను ఆశల్ని అర్థం చేసుకుంటా యువతతో తిరుగుతా యంగ్ ఎంటర్ప్రీన్యూర్స్ ఎవరైనా ఉంటే ఐటీ వైపు నేను వాళ్ళు మళ్ళిస్తా ప్రపంచ దేశాలు పర్యటన నాకు అవకాశం ఇవ్వండి అన్న ఐటీ కంపెనీస్ అప్రూవల్ నేను తీసుకుంటా అని ఎప్పుడైనా అడిగి వచ్చావా మన శాకౌట్ మనకి ఏడవడం రాదు మన శాకోట్ మనం ఏం చేయాలో తెలీదు పెద్ద పెద్ద మాటలు అంటే ఇంకా ఆల్రెడీ చాలా చేసేసాం ప్రజా జీవితంలో ఇంక ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి రాజకీయ విమర్శలు చేద్దాం ఖాళీ నీ బొతికే ఖాళీ వైట్ అండ్ వైట్లు ఈ స్త్రీ బొక్క గంజి బొక్క దానికి లాల్చి పైజా మోడేస్ తయారైపోతే పెద్ద 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 మొత్తం ఐదు లేక ఒక ఐదు ఆరు సార్లు ఏదో అసెంబ్లీకి గెలిచేసినట్టు ఇప్పుడు అప్పుడప్పుడు వేస్తాం కాదు గతంలో జనసేన తిరుగుతున్నప్పుడు వేసేవాళ్ళం అప్పుడప్పుడు కూడా తర్వాత ఏదైనా పెద్ద ముందు గాలి ముందు కలెక్టర్ ఎందుకే మనం ఏమంత పెద్ద కుమ్ముమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు మామూలు వాళ్ళు సొక్క పెండేసి గెలిపేవాళ్ళం ఇక నీ అటైర్ గురించో నీ ఆట్రిబ్యూషన్ గురించో సమస్య కాదు నీ విధానాల గురించి అయింది ముక్కుతో మూలితో ఒకసారి దిక్కుమాల ఎమ్మెల్యే ఒకసారి మంత్రి అయ్యాను రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఒకసారి అవి కూడా చేసింది లేదు సచ్చింది లేదు పోని ఒకసారి అయినా వంద సార్లు అయినా పోనీ పనితీరు అంటే పది సార్లు అయినోడుతుంటే కూడా చాలా బాగా చేసాడు బాబు అని చెప్పి పది మంది అన్నా అవకాశం ఉంటుంది నీ బతికి ఏంట్రా అంటే ఇది ఇది కమ్మసేన ఇది జనసేన అని చెప్పి మళ్ళీ నువ్వు తీర్మానాలు నీకు కాపుల గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా అంటే మీ నాన్న నీకు చిన్న వయసులోనే ఊహ తెలియనప్పుడు ఎంపీ అయిపోవడం వల్ల కొంత రెగ్యులర్ క్రౌడ్తో ఎలుఫ్ అయిపోవడం వల్ల నీకు అర్థం అనుకుంటా కాపుల ఆకాంక్ష నేను నీకు అర్థమైతే చెప్తాను సహచర కులస్తుడు కాబట్టి నీకు అర్థమైతే చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాపుల అధికారం ఎలా కోరుకుంటారంటే కమ్మలు రెడ్లు బీసీలు ఎస్సీలు అందరూ పరిపుష్టిగా ఉన్న పార్టీలో అందరికీ అధికారం ఇస్తూ అధికారం వస్తూ అందరూ అరే మంచిగా పార్టీ నడుపుతున్న వ్యక్తి వీళ్ళ సామాజిక వర్గం అంటే దాని నుంచి ఆనందం పొందాలనుకుంటారు నీలాగా అక్కడ దొరికితే అక్కడ ఏదో జోలెట్టుకుని ముచ్చోళ్ళలాగా వెళ్ళిపోయి అధికారం కోసం ఆడి కాలు పిసిగితే కూర్చోవాలి అనుకోరు అసలు అయిన కాపులు ఎందుకు ఎప్పుడుంటాను కదా కాపుల నుంచి కొంతమంది నీలాంటి కాపులు విడిపోవాలి మిమ్మల్ని అందరినీ పాలి కాపులు అనే పీ కాపు అని కొత్త కేటగిరీ క్రియేట్ చేసి మిమ్మల్ని పక్కనెట్టేయాలి మిమ్మల్ని అప్పుడు కానీ దరిద్రం వదలదు నిజంగా చెప్తున్నాను నేను కాపుల నుంచి ఇలాంటి పాలేరు కోపల మీద ఒక సెగ్మెంట్ ఉంటుంది ఒక సెక్ట్ ఉంటుంది మీకు అంటే ఆత్మాభిమానం సిగ్గు శరం మానవ అభిమానం లాంటివి ఏమి ఉండవన్నమాట ఏం చేస్తారయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర అధికారం ఎక్కడి నుంచైనా పొందకూరచ్చు ఎల్లో పవర్ వచ్చింది కోపులకి ఏమో నిన్ను ఇది కొట్టిస్తారు లేమంటలేదు ఉత్తరించమంటలేదు నీ శాఖ నువ్వు బాగా చేస్తే ఏమంటే గురువారం అమర్నాథ్ మౌడండే అని ఆనందంగా కాపులు చెప్పుకుంటారు అందరూ అచీవర్సే పుట్టరు కదా అచీవర్స్ని చూసి ఇన్స్పిరేషన్తో కూడా చాలామంది బతుకుతారు కదా అరే మామన్నదండి జగన్మోహన్ రెడ్డి గారికి అలా పార్టీకి వండి తెచ్చాడండి మంచి పేరు తెచ్చాడండి అని చెప్పుకుందావు నువ్వేం చేస్తున్నావు ఎక్కడకున్నావు అసలు లాల్చిపైజమ్మలు నువ్వు ఎందుకు వేస్తున్నావు నువ్వు రోజు మూడు సార్లు నువ్వు ఎందుకు వస్తున్నావు ప్రెస్ ముందుకు నువ్వు చెప్పినాక అర్థం చేసి చెప్పు ఏమి తగలేట్టు సచ్చవు చెప్పు నువ్వు ఐటీలో నువ్వు ఎప్పుడు డిబేట్లు గట్లకి రాక సొంత కెమెరాల ముందు బాగా పాయించుకుంటాడు ఎవడో అసలు సాక్షి ఛానల్లో ముందు తమ్మిల్స్ ఎవడెత్తున్నావు అని జోడిచ్చు కొట్టలు పోస్ట్ అప్పాలండి యుగానికొక్కడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు ఆయన ఏమంటాడు అలాంటివన్నీని నీకైతే ఇంకా భయానకమైన తమ్ములు నీకు అసలు నీకు తమాడిగా డబ్బులు ఇచ్చుండవు నువ్వు సాక్షి ఛానల్ ఉన్నాడు నువ్వు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు పొజిషన్ని నువ్వు పొజిషన్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవట్లా ఆ బట్టలు వేసుకుని డాంబీకారం కింద ఆ ఎమ్మెల్యేనో లేకపోతే ఆ మంత్రి అన్నటువంటి హోదా ఏం చేస్తున్నావు కాలిపోతావు దిక్కుమాల అని చెప్పమంటున్నారు నాకు ఆపెద్దలా వాళ్ళని రాజకీయ భవిష్యత్తు ఉండదు కాలిపోతావు యదవ సంబరాలు నువ్వుని రాజకీయంగా సుస్థిరంగా నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే కింద గెలవాలంటే ఈ యదవ ఓవర్ యాక్షన్ కుదరదు నీకని చెప్పమని చెప్తున్నారు ఎందుకైది శాఖమే స్టడీ చే తెలుసుకో చదివితే అర్థం కాని ఏముంటుంది ఏదో ఒకటి తీసుకురా ఒక రెండు మూడు ఐటీ కంపెనీలు సీఎంతో సంబంధాలను తీసుకొచ్చి సీఎంతో ఇనాగ్రేషన్ చేయించు ఆ కంపెనీ కంప్లీట్ అయ్యేదాకా నిలబడు ఇదిగో ఎండ్ ఆఫ్ ద డే వెయ్యి ఉద్యోగాలు వెయ్యి చాలు వెయ్యి ఉద్యోగాలు నేను కల్పించాను నా నియోజకవర్గం నుంచి ఇంకో ఉద్యోగాలు కల్పించాను రాష్ట్రం మొత్తానికి ఈ కంపెనీ తీసుకొచ్చానని ఒకటి రెండు మూడు అలా నీకు నువ్వు టార్గెట్ పెట్టుకుని కంపీట్ అయ్యు ఎదవ్వని తెలిసి నీకు ఎన్ని చెప్తున్నా చూసావు నేను నేను అది నాలుగు కేసులు చేసుకోకుండా రొంపు కూడా నీకు నాలుగు మంచి మాటలు క్యాస్ట్ ఫిలింగ్ అంటే దీన్ని అంటారు మరి దానివల్ల సగం నాశనం అయిపోయాను నేను నువ్వు ఎదవ్వే మారవని తెలిసినా నీకుగానే పేరున నీకు గానే కొడ కొడాలని అనకూడదాలు ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ బాబు ఏం చేసినా కమ్యూనిటీగా కాంట్రిబ్యూట్ చేసుకుంటారు ఏదో నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన ఇది కమ్మసేన ఆదేండ్ల మనోహర్ ఏంది నాదేండ్ల మనోహర్ ఇప్పుడు మీ పార్టీలో ఓ సజ్జల రామకృష్ణారెడ్డినో విజయసాయి రెడ్డినో లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ రెడ్డి రెడ్లు పెట్టుకుని నడపాలేమే అలాంటి ఇన్సెక్యూరిటీస్ పవన్ కళ్యాణ్కి లేవు అమర్నాథ్ రేపు ఎప్పుడైనా రాజకీయంగా నువ్వు అయిపోతే నేను మళ్ళీ ఇది పార్టీలోకి తీసుకురావాలి అందుకని నేను ఎక్కువ తిట్టలేపోతున్నాను నేను ఎక్కడో మూలపడి ఉంటావు అనకపోలేదు ఏదో రకంగా అని చెప్పి అందుకే అలా మొదటి మాటలు మాట్లాడకూడదు రాదండల మనోహర్ చెప్పేస్తే పార్టీలో నడిచిపోతుందా లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తినేస్తాడా అనేటువంటి సంగతి తెలియనటువంటి రాజకీయ విశ్లేషకులు ఉంటారా తెనాలి నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జ్ కింద తెనాలి నియోజకవర్గం శాసనసభ్యుడి కింద ఆయన పోటీ చేయాలనేటువంటిది పార్టీ ఒక అభిష్టం అవుతుంది పార్టీలో ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమాలకి ఆయనకున్న రాజకీయ అనుభవం రీత్యా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన వ్యవహరించినటువంటి పదవుల రీత్యా ఆయన్ని ప్రజల్లోకి పార్టీ తరఫున ఒక రిప్రజెంటేటివ్ కింద పంపడం జరుగుతూ ఉంటుంది అయినా కుడల్ల నాగబాబు గారైనా పిఎస్సీ సభ్యులు ఎవరైనా పార్టీ విధానాలు ఎలా తెలిస్తే నీకు ఓ పార్టీకి స్టిక్కనే ఉంటే తెలుస్తాయి ఓ పదేళ్ళు నికరంగా ఓ పార్టీలో ఉండి కార్యకర్త స్థాయి నుంచి మన నాయకుడి కింద ఎదగాలనేటువంటి ఆశలో ప్రతిదీ పనిచేసుకుంటే వెళ్తే పార్టీ ఏంటి పార్టీ బైలాస్ ఏంటి ప్రోటోకాల్ తెలుస్తుంది దిక్కుమా లేదా తిట్టాలని ఉండదు నాకు హోలాటెడ్గా తిట్టాలని ఉండదు యూ కంపెల్ మీ టు సో ఈ పార్టీలో అయినా సరే చీయనకుండా చానకుండా మంత్రి పదవి అలాగే పీకే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మంత్రి మంత్రి అని చెప్పి తిరగకుండా పార్టీ లాయలిస్ట్ కింద పనిచేయ్ ఏ పార్టీలో ఉన్నా లాయలిస్ట్ కింద ఉన్నాడో పార్టీతో పాటు ప్రజల అభివృద్ధి కోరుకున్నాడని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం దానికి నల్లకోటి అన్ని స్టేచ్ లడ్ వచ్చి చాలా మాటలు నేను నిన్నే కాదు చాలా మందిని కమ్మసేన అంటే కమ్మసేన అప్పులు కోరుకునేది అంటే నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను అది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా వ్యవహరించు ప్లస్ మీట్లకు వచ్చినప్పుడు ఈసారి ఒక పేపర్ ఒక కింద అయ్యేస్తా ఎవరో ఒక రాయపించి పిచ్చికి తగలాడు ఐటీ సెగ్మెంట్ మీద కృషి చేయకపోయినా కనీసం నటించి కెమెరా ముందుకు వచ్చి నేను ఈ రకంగా పరిశీలి చేస్తున్నా నీ పరిశీలి ఎంతనా నీ బొత్తికెట్టి అవ వెళ్తే ఎవడో ఐటీ కంపెనీ ఇచ్చేది లేదు సచ్చిది లేదు నువ్వెళ్ళు అవ్వగలిగే అస్యూరెన్స్ ఏముంటదే నీకు పేరుకి అంతే ఏ వచ్చినా కూడా ఎవరి దగ్గర నుంచి వెళ్తుంది అన్నాను నేను ఇంకా మా వాళ్ళు ఏదో ఇచ్చారు చూడు పవన్ కళ్యాణ్ కన్నా నేనే గొప్ప నేను మినిస్టర్ అయ్యాన ఆయన ఎమ్మెల్యే నీ బతుక్కి నువ్వు అయ్యి ఏం చేస్తావు అని అడుగుతున్నా నేను పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా రాష్ట్ర రాజకీయాల్లో యువత నటే మోలుస్తున్నాడు ఇట్ ఈజ్ నాట్ ద పొజిషన్ యూ ఆక్యుపై ఇట్ ఈజ్ ద సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ యూ ఇన్స్పైర్ కాన్షీరామ్ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడా ముఖ్యమంత్రులు తయారు చేశాడు కాంచీరామ్ గారి గురించి చెప్పుకోవా బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడా ప్రధానమంత్రులు సైతం అనుసరించాల్సిన రాజ్యాంగాన్ని రాశాడు గొప్ప వ్యక్తులు అంటే గొప్ప లక్షణాలు ఉంటూ వాళ్ళకి సంబంధం లేని ప్రజల్ని ప్రభావితం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అంటావు నీ బొత్తుకు చెడ నువ్వు ఎమ్మెల్యే ఏంటి ఎంపీ అయితేంటి అందరు తిడతారు తిట్టట్లేదు నిన్ను నిన్ను తిడతంటే నాకు అవమానంగా ఉంటుంది వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి ఎక్కడికైనా వచ్చినాను అనుకో చీ చీ అని చెప్పి నీ పక్కన బ్యానర్లు ఉంటే అందరూ కూడా నోటికొచ్చిన మాటదని నేను అట్టవుతున్నాను సేమ్ క్యాస్ట్ గట్ట క్యాస్ట్ ఫీలింగ్ వల్ల ఏంటంటే ఇలాంటి ఎదవాళ్ళందరూ మీ కులలో ఉన్నారండి కనీసం మైకెడితే అనర్ఘంగా పది నష్టాలు మాట్లాడలేడు చెప్పిందే చెప్తాడు చెప్పిందే చెప్తాడు ఏంటంటే మతిపరి పెదవులు చిన్న వయసులో మతిపరం వచ్చిందని చెప్పలేక నేను వాళ్ళు పుస్తకాలు చదివి సావు ఇండియా ఆఫ్టర్ గాంధీ లాంటివి కానీ ఏదన్నా మంచి విషయాలు చదివి రాజకీయాలు అలాగ ఉంటే ఏంటి అవన్నీ తెలుసుకుని సావు ఎవరికో మొత్తం ముచ్చం దొరికితే ఎగబోసుకుని అంటే పదం వాడకూడదని వాడట్లేదు నేను అలా దిక్కుమాల పదం నీకాడ్డ దొరికింది కోతి కొబ్బరిసేపు దొరికినట్టు ఎన్నాలంటా మంత్రికి బుద్ధి బుద్ధిజ్ఞానం లేకుండా నీకంటే హేమ హేమీలు అయిపోయారు మంత్రి అంట మంత్రి పొద్దున ఎలగలుతావు ప్రజల్లోకి జనాలకి అవేర్నెస్ అని ఓ పొలం అంట వస్తారు పొరపాట్లు కాస్త తెలివితేటలు పెరిగితే డాలీకి నువ్వు పదివేలు ఇస్తారన్నా కూడా కూరట దొరుకుతాడు నీకు రేపు పొద్దున్న మొదల మాటలు కమ్మసే అనేది నువ్వు పెట్టిపోరు కాపులు పట్టి ఓన్లీ కాపుల కోసం నడపడానికి సిగ్గుందా ఆ రకంగా అధికారంలో వస్తావా నీకు ఎక్కడ ఉన్న బీసీలు ఎస్సీలు ఎంతమంది ఓట్లేంటావు నీ జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి రాకు కెమెరా ముందుకు లాస్ట్ అని పేరుగా ఎత్తున నీకు నేను వస్తే ఐటీకి సంబంధించిన మ్యాటర్ మాట్లాడు అడపదడప రాజకీయ విమర్శలు చేసుకో ఇంకో ఎవరు ఉంటారు మీ పార్టీలో తట్టబొక్క ఏదో అందరూ మీ పార్టీలో ఉంటారు బాబా అది ఎవడో కూడా తెలియదు మన ఏ పవన్ కళ్యాణ్ పిల్లం గురించి మాట్లాడుతున్నాడు సిట్కేస్తే చంపిస్తాను అన్నాడు కానీ మీ బొత్తుకులు చెడా మీ బతుకులందీకే ఆరుదే ఎంత నాకు అర్థంగా కడుతున్నాను అని అడగాలని ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పద్ధతిగా ఉన్నట్టు ఆయన నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి నా బాధలు నాకు ఉంటాయి పదివి చెప్పుకోలేదు అందుకని కరోనా వాళ్ళు కూడా కంగారు పడకండి ఆడేళ్ళు ఛాలెంజ్ చేస్తాను అంటే ఏమీ ఒక ఎలక్షన్ తర్వాత కనపడరు అలా పాపం ఆళ్ళు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు పెట్టి చూడడం తప్పి ఇలా బతుకులు పెట్టేలా ప్రజా జీవితంలో ఏమీ చేయలేరు ఆ తట్టబొక్క లింకులు పెట్టానా మా కోపం వచ్చేది నేను వాళ్ళు కూడా జాగ్రత్తలు మాట్లాడితే కూడా ఆడ లైఫ్లో అచీవ్మెంట్ ఏమి ఉండదు ఆడు బతుక్కడ అచీవ్మెంట్ ఉండదు పవన్ కళ్యాణ్ గురించి పిల్లల గురించి పిల్లల గురించి మాట్లాడతాడు బతుకులు జడా వాట్ ఈస్ ఈజ్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్ అంటే పబ్లిక్ లైఫ్లో జనాలకు కాంట్రిబ్యూట్ చేసింది ఏంటంటే అది ఏం చెప్తాడు చెప్పాడు వాళ్ళు ఏమన్నా అంటే మళ్ళీ బతుకు తక్కువ కూడా కులం కాడేదితరాలు వాళ్ళ ఆడ బతుక్కి అచీవ్మెంట్ లేదు ఏం చేస్తారు కులం కాడేట్టుకున్నాడు పలానా కులంతో అన్నారని అట్రాసిటీ అంటాడు అందుకే కుర్రాల అలాంటి పనిమాల్లోకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి ఆడి వల్ల నయా పైసా ఉపయోగం ఉండదు మీలాంటి వాళ్ళకి అలా మొరుగుతూ ఉండడు సబ్జెక్ట్ చూసి ఎంటర్టైన్మెంట్ అవుతూ ఉండాలని అంతే అది నా ఘరక నా ఘాటుగా జగన్ జగన్మోహన్ రెడ్డి సిటీ గేమ్ అంటే ఎవడు ఈడు చంద్రబాబు నాయుడు చంపేస్తాడు పవన్ కళ్యాణ్ కోసేత మొగాడు మరి ఈడు బతుకు తక్కువనే ఒకరికి లాల దగ్గర బినామీల కింద ఉంటే బ్లాక్ మనీ తెచ్చుకుని ఆ కార్ లికార్లు చెందినటువంటి లేబర్ అదవాడు ఆరుగుని మాడ మార్లు విన్నా కానీ నాకు చెప్తారని నాకు అర్థంగా కడుతున్నాను అని ఆవేశంగా ప్రసంగించాలని ఉంటుంది కానీ తప్పు ఉంటానంటే ఎవరికైనా సరే వాక్ స్వాతంత్రం ఉంది మాట్లాడతారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పశువులు పశు ప్రవృత్తిలో ఉన్న మనుషులు మాములు మనుషులు అందరినీ కూడా సమానమైన ప్రేమ మనం చూడాలి అది అమర్నాథ్ అయినా పార్టీలో ఉంటే వాళ్ళు వెళ్తే కోసేస్తానని చెప్పు తిరుగుతున్నోడైనా అరువు సొక్కాలు ఎరువు ప్యాంట్లు వేసుకున్నట్టు ఆడి దగ్గర కన్నాలు వేసుకొచ్చి నాలుగైదు ఫార్చునర్లు తీగానే వీళ్ళందరూ మగవాళ్ళు అయిపోతారు మళ్ళీ కార్లు కానవలకి అది వీరికి లైఫ్ స్పెన్ ఉండదు పొలిటికల్గా మీకు నేను చెప్పే పాయింట్ అది ఎనీవేస్ ఇంకా ఆవేశం లేకుండా అమర్నాథ్ అన్న మనం ప్రశాంతంగా ఐటీ శాఖమే ఫోకస్ చేద్దాం విల్ ఆల్ వర్క్ టుగెదర్ లెట్స్ మేక్ అవర్ స్టేట్ ప్రోగ్రెసివ్ అన్న ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ ఎండీవర్స్ అన్న జై భీమ్ జై భారత్